రాజధానే కట్టలేకపోయాం. చంద్రబాబు నాయుడు ఇంతమంది ఉన్నప్పటికీ ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు 75 సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వివక్షత. గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిన తప్పిదాలే ఈ పేదలంతా ఇట్టు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 ఏళ్ళే, ఆయన మొత్తం మార్పు చేయలేడు కదా. ఇంకా కొంత టైం ఇస్తే విడతల వారీగా చేస్తూ ఉన్నాడు. నిన్న మరి ఎరుకుల యానాదులకి బట్టిప్రోల్లో మరి 150 మందికి పట్టాలు ఇచ్చి ఇళ్ళు కూడా కట్టించాడు. అట్లా అన్ని చోట్ల కాలనీలు వస్తూ ఉన్నాయి. సరే, యానాదులు దైనందిన జీవితంలో వాళ్ళ విద్యాబుద్ధులు నేర్చుకోలేదు కాబట్టి, వాళ్ళకి సరైనటువంటి నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు వివక్షతకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని విద్యాబుద్ధులు చేయాలి. అందరు కలిసి కట్టుగా ప్రభుత్వం తీసుకుని ఇప్పుడు నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాం పెట్టిన తర్వాత, మధ్యాహ్న భోజనం వచ్చిన తర్వాత, ఆహారం పొద్దున్నే టిఫిన్లు ఇస్తున్న తర్వాత, బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తున్న తర్వాత, వారం మొత్తానికి బ్రహ్మాండమైనటువంటి చదువులు ఇప్పుడు అబ్బుతున్నాయి. వాళ్ళు చదువుకున్న తర్వాత, వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. ఇవన్నీ గతకాల ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలే. అవి మిగిలిపోయింది. వాళ్ళు పుట్టించినటువంటి పాపాలకి ప్రతిరూపాలుగా ఇక్కడ మిగిలిపోయి, వాళ్ళకి చదువు లేక అర్థం చేసుకునే జ్ఞానం లేక రాజకీయాల గురించి కొంతమంది ఎవరో ఉంటారు దళాలు. ఈ గిరిజనుల్లో కూడా, యానాదుల్లో కూడా, ఇరుకులలో కూడా, ఈ బోయిల్లో కూడా, లంబాడల్లో కూడా వాళ్ళు కొంతమందికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇప్పించుకోవడం కోసం 10 మంది ఎక్కడో ఉంటారు సన్నాసి. వాళ్ళందరిని తెప్పి కూర్చోబెట్టి యానాదులు మొత్తం వచ్చేసారు. యానాదులు మొత్తం వస్తే 10 లక్షల మంది, 12 లక్షల మంది రావాలి కదా. పవన్ కళ్యాణ్ ఏం బిగుతాడు? ఇట్టనే ఒక నీచమైనటువంటి వ్యక్తి. నేను అతన్ని ఆ తుపాకులు మునెమ్మకి ప్రజారాజ్యంలో టికెట్ ఇచ్చారు, ఆమెను వదిలేశారు, డబ్బులు ఇవ్వలేదు, ఆమెకి ఇప్పుడు బట్టలు లేవు, పాపం కట్టుకోవటానికి పొలం పనికి వెళ్తుంది. అంటే ఆమెను అక్కడ వదిలేసి ఏంది టికెట్ ఇచ్చి ఆమె గురించి ఆ బాగోగులు పట్టించుకోవాలా? మళ్ళీ యానాదులను తీసుకొచ్చి ముసలి కన్నీరు గారుతున్నారు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం,